హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సారీ అండి ముందు అందరికీ, చాలా లేట్ అయిపోయింది. అండ్ ఈరోజు నేను వచ్చేసి మ్యారీగోల్డ్ బిస్కెట్స్తో ఒక సింపుల్ డిజర్ట్ చేస్తున్నాను అనమాట. ఇది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ప్రిపేర్ చేయడం అయితే చాలా ఈజీ అనమాట. దీన్ని చల్లగా తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా అయితే నేను ఒక బౌల్ తీసుకున్నాను, అలాగే ఇప్పుడు నేను ఒక కప్పు హెవీ క్రీమ్ తీసుకున్నానండి. చాలామంది హెవీ క్రీమ్ అంటే ఏంటక్క అని అడుగుతున్నారు. హెవీ క్రీమ్ అంటే మాకు ఇక్కడ హెవీ క్రీమ్ అని దొరుకుతుంది. మామూలుగా మనకి ఇండియాలో అయితే ఫ్రెష్ క్రీమ్ అని దొరుకుతుందండి. సో అది నేను ఒక కప్పు తీసుకున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్ మిక్సర్తో ఒకసారి బాగా బీట్ చేస్తున్నా అనమాట. హ్యాండ్ మిక్సర్ లేకపోతే కనుక మీరు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా కోల్డ్ వాటర్ వేసి, జార్ అనేది చల్లగా అయిన తర్వాత వాటర్ తీసేసి మీరు ఈ హెవీ క్రీమ్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా థిక్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో పౌడర్ షుగర్ వేస్తున్నానండి. నేను 1 కప్ హెవీ క్రీమ్కి 1/4 కప్ షుగర్ పౌడర్ వేస్తున్నాను. మీరు కనుక స్వీట్ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 2 టీ స్పూన్స్ వేసుకోండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ థిక్, మామూలుగా మిక్సీ జార్లో వేస్తే ఏంటంటే థిక్గా అవ్వదు అనమాట, బట్ మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అండ్ విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను, అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఇందులో మనం అన్నీ సాఫ్ట్గా ఉండే ఫ్రూట్స్ అనమాట, లైక్ మనకి పియర్ కానీ, బనానా కానీ, మ్యాంగో, ఇలా అన్ని మెత్తగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. అండ్ అలాగే పులుపు ఉండకూడదండి, స్వీట్గా ఉండాలన్నమాట. మీ దగ్గర ఇన్ని ఫ్రూట్స్ లేవనుకుంటే మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏది ఉంటే అదొక్కటి యూజ్ చేయొచ్చు, టేస్ట్ బాగుంటుంది. అలాగే నేను ఒక 2 ఆరెంజెస్ తీసుకుని జ్యూస్ తీసుకుంటున్నాను. అలాగే మీరు ఈ డిజర్ట్లోకి ఏంటంటే ఆరెంజ్ జ్యూస్ అనే అవసరం లేదు, పైనాపిల్ జ్యూస్ అయినా పర్వాలేదు. బట్ ఏంటంటే మీరు ఏ ఫ్రూట్ తీసుకున్నా, ఏ జ్యూస్ తీసుకున్నా కూడా స్వీట్గా ఉండాలి, పులుపు ఉండకూడదు. చూసారు కదా, ఇలా జ్యూస్ తీసుకుని నేను పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అండి. అండ్ ఇదైతే మీరు కొలతలు కావాలి, మెజర్మెంట్స్ ఉండాలి, అలా ఏం లేదు. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని డిప్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ మీరు ఎక్కువసేపు ముంచకూడదు, నానబెట్టకూడదండి, మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అనేవి తొందరగా నానిపోతాయి. సో ఒకసారి మామూలుగా డిప్ చేసి మనం జార్లో పెట్టేసుకోవడమే బౌల్లో. ఇక్కడ గ్యాప్ అనేది లేకుండా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను విప్పింగ్ క్రీమ్లో ఫ్రూట్స్ అన్నీ వేసుకుని కలుపుకుంటున్నానండి. మీరు వెంటనే తినేయాలి అనుకుంటే మాత్రం ముందే మీరు ఫ్రూట్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ డిజర్ట్ అనేది చల్లగా తింటే బాగుంటుంది అనమాట. అండ్ ఇప్పుడు నేను ఈ బిస్కెట్స్ మీద ఈ ఫ్రూట్స్ అవి అన్నీ కూడా వేసి పైన లేయర్లా పెట్టుకుంటున్నాను. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే ఇందులో మీరు స్ట్రాబెర్రీస్ ఇవి వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటాయి. బట్ చెప్పాను కదండి, ఫ్రూట్స్ అన్నీ కూడా స్వీట్గా ఉండాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను బిస్కెట్స్ని ఇలా ఆరెంజ్ జ్యూస్లో డిప్ చేసి మళ్ళీ పైన లేయర్లా పెట్టుకుంటున్నాను. అండ్ ఇది మీరు ఇలా పెట్టుకున్న తర్వాత అట్లీస్ట్ 2-3 అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అండ్ మీ దగ్గర కనుక ఫ్రూట్స్ అవి ఎక్కువ లేవు అనుకుంటే బనానా ఒక్కటే ఫ్రూట్ వేసుకోవచ్చు, అలాగే మన సీతాఫలం కానీ, సపోటా కానీ, ఇలా సాఫ్ట్గా ఉండే, స్వీట్గా ఉండే ఫ్రూట్స్ ఏవైనా యూజ్ చేయొచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బిస్కెట్స్ అన్నీ పైన పెట్టుకున్న తర్వాత నేను విప్పింగ్ క్రీమ్తో పైన ఇంకొక లేయర్ వేస్తున్నానండి. నా దగ్గర విప్పింగ్ క్రీమ్ అనేది అయిపోయిందనమాట, సో అందుకని చెప్పి నేను లైట్గా వేశాను. మీ దగ్గర కొద్దిగా ఎక్కువ ఉంటే కనుక ఇంకొంచెం నీట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ ర్యాప్ తీసుకుని ఇలా పైన కవర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అట్లీస్ట్ 2-3 అవర్స్ అన్నా ఉండాలి. అలాగే ఇప్పుడు నేను గార్నిష్ కోసం మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని తీసుకుని మెత్తగా పౌడర్లా చేయకూడదు, కొద్దిగా గరిగా చేసుకోవాలన్నమాట పౌడరు. చూసారు కదా, ఇలా నేను చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. అండ్ 3 అవర్స్ తర్వాత నేను తీస్తున్నానండి. ఇప్పుడు నేను చుట్టూ కూడా ఇలా మ్యారీగోల్డ్ బిస్కెట్స్ పౌడర్ని వేసుకుంటున్నాను. అండ్ మీరు కంపల్సరీ ఇలానే అవసరం లేదండి. అండ్ నేనైతే పైన అంత డల్గా ఉందని చెప్పి కివీ కట్ చేసి ఇలా పైన డెకరేట్ చేస్తున్నాను అనమాట.
అండ్ మీరు కావాలంటే స్ట్రాబెర్రీస్తో కానీ చెర్రీస్తో కానీ అండ్ ఇంకా మ్యాంగో కానీ ఇలా మీకు ఏ ఫ్రూట్ దగ్గర ఉంటే ఆ ఫ్రూట్తో మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే చాలా కలర్ఫుల్గా ఉండే మన మ్యారీగోల్డ్ బిస్కెట్తో డిజర్ట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకే కాదు పిల్లలకి కూడా ఇది నచ్చుతుంది. అండ్ ఎప్పుడైనా కూడా ఈజీగా అండ్ డిఫరెంట్గా ఏదైనా ఒక డిజర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి ఇది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ నానిపోతాయేమో అని చెప్పి మీరు ఏం భయపడక్కర్లేదు, అలానే ఉంటాయి, సాఫ్ట్ అవ్వవు అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు